తూర్పులో చంద్రబాబుకు షాక్ తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేత చంద్రబాబు నాయుడుకు వరుపుల రాజా షాక్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రతిపాడులో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన రాజా చంద్రబాబు మీద అసంతృప్తితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చాలా మంది నేతలు టీడీపీకి రాజీనామా చేస్తున్నారు పార్టీకి రాజీనామా చేసిన నేతల్లో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గం నేతలే ఉండడం గమనార్హం తన రాజీనామా సందర్భంగా రాజా మాట్లాడుతూ టీడీపీ మునిగిపోతున్న పడవ లాంటిదని అన్నారు పార్టీకి ఏపీలో భవిష్యత్తులో మనుగడ కష్టమని అభిప్రాయపడ్డారు పార్టీకి రాజీనామా చేస్తున్న నేతలంతా చంద్రబాబు మీద బండలేసి బయటకు వెళ్ళిపోతుండడం మామూలు అయిపోయింది కాపు సామాజిక వర్గం నేతలకు పార్టీలో గుర్తింపు ఉండడం లేదని అన్నారు మొదటి నుండి కూడా చంద్రబాబు కాపులను చిన్న చూపు చూస్తున్నట్లు మండిపోయారు రాష్ట్రంలోని పేదలకు ఏం కావాలో తేల్చుకోలేని చంద్రబాబు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేశారో అందరూ ఆలోచించాలని పిలుపు ఇవ్వడమే విచిత్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కితాబిచ్చారు జగన్ పాలనను బ్రహ్మాండమని పొగడడం ద్వారా రాజకీయంగా తన భవిష్యత్ అడుగులు ఏ పార్టీ వైపు వేయబోతున్నారో చెప్పకనే చెప్పేశారు కాకపోతే తన మద్దతుదారులతో సమావేశమై వారు చెప్పినట్లే నడుచుకుంటాననే పడికట్టు పదాలు పలికారు మొత్తానికి సంవత్సరాలుగా పార్టీలో ఉన్న రాజా టీడీపీని వదిలివేయడం నిజంగా ప్రతిపాడులో దెబ్బనే చెప్పాలి తూర్పుగోదావరి జిల్లాలో అసలే కాపుల ప్రాబల్యం ఎక్కువ దానికి తోడు రాజా లాంటి కాపు నేతలు పార్టీకి రాజీనామా చేయడం ఖచ్చితంగా టీడీపీపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు రాజా గనుక వైసీపీలో చేరితే ఆయనతో పాటు మరింత మంది నేతలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం